పాణ్యం మండలంలోని భూపాన పాడు గ్రామంలో రైతులు కావేరీ జాదు కంపెనీలను వద్ద విత్తనాలు తీసుకుని నష్టపోయామని గ్రామ సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు భాస్కర్ మాట్లాడుతూ దాదాపుగా 5-6 నెలలుగా ఈ జాదు కంపెనీ విత్తనాల ద్వారా నష్టపోయామని అధికారులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం లేదని, నంద్యాల వెంకటేశ్వర సీడ్స్ దుకాణంలో విత్తనాలు తీసుకున్నామని వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా ఎకరాకు 1 క్వింట మాత్రమే దిగుబడి వచ్చిందని, ఇతర కంపెనీలు విత్తనాలు ఉంటే 10-15 క్వింటాలు వచ్చేవని, ఈ జాతి కంపెనీల ద్వారా మేము నష్టపోయామని గ్రామస్తులు వాపోయారు. జాదు కావేరీ కంపెనీలపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, రైతులకు పంటల బీమా వర్తింపజేయాలి, వర్తింపజేయాలి రైతులందరికీ పంటల బీమాను. 15 క్వింటాల పైన దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి సగటున ఉండేది. ఈరోజు ఈ సంవత్సరం చూసినట్లయితే క్వింటాళ్ళు కాదు కదా కేజీలు కూడా ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పి రైతులు తమ బాధలు వెల్లవించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకత్వాన అనేక ఆందోళనలు చేశాం. ఆర్డీఓ గారి దగ్గరికి పోయి ధర్నా చేసి రిప్రజెంటేషన్ ఇచ్చాము, కలెక్టర్ గారి దగ్గరికి ఇచ్చాము. వీటి ఫలితంగా మరి శాస్త్రవేత్తలను పిలిపించి ఇది కల్తీ విత్తనాల వల్లనే ఈ పంటలు నష్టపోయాయని చెప్పి శాస్త్రవేత్తలు వాళ్ళు మరి సర్వే చేయడం, దాని ఆధారంగా కలెక్టర్ గారు మరి ఆర్డర్ వేశాడు. ఎకరాకు 1 నుంచి 3 క్వింటాల దాకా నష్టపరిహారం జనవరి 29 నాటికల్లా ఇవ్వాలి అని చెప్పి అవార్డు పాస్ చేసినప్పటికీ కలెక్టర్ గారు కంపెనీలు మాత్రం పెడచేవన పెట్టి కలెక్టర్ అంది ప్రభుత్వాలే మా చేతుల్లో ఉన్నాయనేటువంటి పద్ధతిలో ఈరోజు వరకు కూడా ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం ఇవ్వకపోగా మళ్ళీ కోర్టుకు పోయి, అంటే కోర్టుకు పోయినాడంటే అర్థమైంది, నా విత్తనాలు మంచివి, సరైనటువంటి విత్తనాలు వేశాను, నా విత్తనాల వల్ల నష్టం జరగలేదు, ఇది నాకు ఎలాంటి సంబంధం లేదనే కదా అన్నప్పుడు మరి శాస్త్రవేత్తలు మరి మొత్తం పరిశోధించి వాటి వల్లే జరిగింది అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ దాన్ని తుంగలో తొక్కేటువంటి పరిస్థితి ఈరోజు జాదు కావేరీ కంపెనీలు ఆ విధమైనటువంటి పరిస్థితి చేసి కోర్టుకు వెళ్ళాయి. అంటే వీళ్ళకు వెన్నుదన్నుగా ఎవరున్నారు, ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఏ రాజకీయ పార్టీ ఉందో తెలియడం లేదు. కానీ పరిస్థితి చూసే రైతులు నష్టపోయినటువంటి వాటికి సంబంధించి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పటికే రైతుల దగ్గరికి వచ్చి మీరు నష్టపోయారు, వాస్తవ పరిస్థితి ఇది అనేటువంటి చెప్పి ఆ కంపెనీలను పిలిపించి నష్టపరిహారం ఇప్పించడానికి బదులు ఒక్క నాయకుడు కూడా వచ్చి పరిశీలించి లేదా రైతుల బాధలను తెలుసుకొని వాళ్ళని ద్వారా విచారించినటువంటి సంఘటన లేదు. ఇప్పటికైనా స్పందించండి అని చెప్పి ప్రజాప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రైతుల తరఫున వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అయ్యా ఎమ్మెల్యేలు ఎంపీ గారులు ఎక్కడున్నారు, మీరు బయటికి రండి, మా ఓట్లతో అధికారం వచ్చినటువంటి వీళ్ళు మమ్మల్ని కాపాడండి. ఆత్మహత్యలు ఒకటే రైతులకు ఈరోజు మిగిలినటువంటి పరిస్థితి. మరొక వైపున పెరిగినటువంటి ధరలు విపరీతంగా ఎరువుల ధరలు పెరిగిన వాటిని తీసుకొచ్చి అప్పులు చేశాము, మాకు నష్టపరిహారం ఇప్పించండి, రైతుల పక్షాన్ని నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను కూడా మేము కోరుతున్నాం. అట్లాగే కలెక్టర్ గారు కూడా మరి తాము ఇచ్చినటువంటి అవార్డుకు కట్టుబడకుండా ఉండి ఈరోజు కోర్టుకు పోయినటువంటి మరి ఆ కంపెనీల పైన తగు చర్య తీసుకునేలాగా ప్రభుత్వానికి రికమెండ్ చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అందుకనే ఈరోజు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈ గ్రామ సచివాలయాలు అట్లాగే రైతు భరోసా కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో, అయ్యా మేము మీ ఆఫీసులను ఈరోజు బంద్ చేస్తాము, మీరు ప్రభుత్వానికి తెలియజేయండి, రైతులు ఈ విధంగా వచ్చారు, రైతులకు ఇప్పటికైనా నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి మా పక్షాన మరి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పండి అని చెప్పి మనం అడుగుతున్నాం. అట్లాగే మీరు గాను స్పందించకపోతే రానున్న వ్యవసాయ సీజన్లో ఈ 2 కంపెనీలకు సంబంధించినటువంటి విత్తనాలను ఏ మార్కెట్లో ఎక్కడ అమ్మినా వాటిని రైతులు అడ్డుకుంటాము, వాటిని అమ్మనీయకుండా చేస్తాము అనేటువంటి పద్ధతిలో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అందుకే ఇప్పటికైనా ఉన్నత అధికారులు
అట్లాగే ప్రజా ప్రతినిధులైనటువంటి వాళ్ళు స్పందించి మాకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము అందరిని కోరుతున్నాం। ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।